Hi, assalamu alaikum and namaste. Welcome to Nazia's Thoughts. Iroj night dinner ki pista house kochamo. Ma family friends tho kalisi em tintamo chudandi. Meer first sari ganaka na video chustunnatlayite please subscribe cheskondi, like cheyandi, share cheyandi. ఈ పిస్తా హౌజ్ ఉప్పల్లో సర్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. మేమైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళడం. హౌస్ అంటేనే ఆ లుక్కే వేరే ఉంటుంది, దగదగలాడుతుంది మొత్తం లైటింగ్స్తో. మేము నైట్ వెళ్ళాము కదా, ఇంకా చాలా బాగా అయితే ఉంది. ఈ పిస్తా హౌస్కి వెళ్ళడం ఫస్ట్ టైము. ఆల్రెడీ వేరే వేరే పిస్తా హౌస్లకి వెళ్ళాము హలీమ్ తినడానికి. చూడాలి ఈ పిస్తా హౌస్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమేం స్పెషల్స్ ఉంటాయో చూడాలి. ఇక్కడ అంతా గ్రౌండ్లో బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి. మేమిప్పుడు పైకి వెళ్తున్నాము. పైన ఏమున్నాయో మరి తెలీదు, జెంట్స్ అయితే తీసుకెళ్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇలా ఉంది ఒక రూమ్లో, సపరేట్ సపరేట్గానే ఉన్నాయి. మేమైతే దీంట్లోకి వచ్చాము. ఇది అయితే డివైడ్గా ఉన్నాయి. ఇంకా కింద సోఫాలో కూర్చోవాలి అంటే మండి. మేము చికెన్ మండి తినడానికి వచ్చాము. ఎవరెవరి పార్ట్నర్స్ ఎదురుగా వాళ్ళు కూర్చున్నాము. అఫ్షా మాత్రం అక్కడ సోఫా దాని మీద కూర్చుంది, కిందికి రమ్మంటే రావట్లేదు. మేము రాగానే ఆర్డర్ తీసుకున్నారు. ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇదేదో సూప్ అయితే ఇచ్చారు, నాకైతే అర్థం కాలేదు. చలికాలంలో ఇలాంటి సూప్ అయితే చాలా బెటర్గా ఉందో అనిపించింది. నాకైతే మరీ నచ్చి నచ్చినట్టుగానైతే ఉంది. ఇంతకీ తాగిన తర్వాత కూడా ఈ సూప్ ఏంటో అర్థం కాలేదు నాకైతే. ఫైనల్గా సూప్ తాగిన తర్వాత డిస్కషన్ మొదలైంది ఈ సూప్ ఏంటని. నేను మాత్రం బఠానీ సూప్ అని ఫైనలైజ్ చేశా. నా పక్కన కూర్చుంది రాణి, రాణి పక్కన కూర్చుంది మౌనిక. వీళ్ళిద్దరు నాకు వరుసకి వదిలేలా అవుతారు. అంశ బిజీ అయిపోయింది, ఫోన్లో షార్ట్స్ చేస్తుంది. ఇవన్నీ బాగా వచ్చేసింది చికెన్ మండీ బిర్యానీ. ఎంత పెద్దగా ఉందో చూడండి ప్లేట్. ప్లేట్ పెద్దగా ఉంది కానీ
డైస్ మాత్రం మరీ అంత లేదు, ఏదో పైన పొరలాగా వేశారు. ఇంకా 2 పీసెస్ అయితే వచ్చాయి. ఈ గార్నిష్ కూడా చాలా బాగుంది, చూస్తే ఏముంటుంది ఇక తినేద్దాం. అందులో ఉన్న బాదం పప్పులు అయితే ఫస్ట్ ఏర్కొని అయితే తిన్నాను నేను అందరిలాగే. నా వీడియోలో పడతారు జర సూచి తిన్నది. అను అను మళ్ళీ ఒకసారి ఎట్లుంది, చెయ్యి పెట్టవు ఇట్లా అను, ఇట్లా సూపర్ అను. కాదు బాదం అంటే మంచిగా ప్రాపర్ చేసేది బాగుంది, మంచిగా కొడతాండుగా. సినిమాల రాకుమారుడు రాకుమారుడు అంటే ఫుడ్ వేస్ట్ చేయద్దంటున్నాడు రియల్గానండి, ఫుడ్ వేస్ట్ చేయకండి. అది చూడగానే సరిపోయింది, ఇంకేడ తింటాం ఇక. ప్లేట్ మొత్తం సగం అలానే కలిగి ఉంచాను. లాస్ట్కు ఒక సోంపు ప్యాక్ మాత్రం బాగా ఉంచారు, ప్యాక్ చేసి ఇచ్చారు. నేను బౌల్లో పెడతారేమో అనుకున్నాను, కానీ ప్యాక్ చేసి ఇవ్వడం వల్ల తినాలనిపించింది. బౌల్లో పెడితే వాళ్ళు వీళ్ళు చేతులు పెడతారు, అలా నాకు తినాలనిపించదు. ఈ కరోనా టైంలో మరీ డేంజరస్. ఇక చెప్పులు బయట ఇచ్చినాం కదా, వేసుకున్నాము. మళ్ళీ ఇక లిఫ్ట్లో పోతాం. చలో పప్పకు వదిలేదు, చలో నీకేం తెలుసు క్రియేటివిటీ. ఏందో బిస్కెట్ కోకోనట్ చూస్తా అంట. బయటకు వచ్చాక ఫొటోస్ దిగడానికో ఏమో వింగ్స్ అయితే బయట బాగా పెట్టారు, మేము వెళ్ళి ఫోటో దిగుతున్నాము. వాళ్ళ బిడ్డ ఎక్కడ పడుతుందోనని వాళ్ళ డాడీ అక్కడే ఉండి ఒక హ్యాండ్తో పట్టుకొని అన్నే కూర్చున్నాడు. ఇక వీళ్ళు చూడండి, ఇక ఆమె సెలబ్రిటీ లెక్క వీళ్ళు ఒకటే ఫోటోలు దిగుతారు, ఒక్కరు కాదు ఇద్దరు. మళ్ళీ ఇంతటితో నా బ్లాగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.